Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Atchannaiduku High Court lo eduru debba. Eppatlo bail raanatlena. Telugudesham Party senior nayakudu aa party shasana sabha paksha upaneta karmika shaka maji mantri Atchannaiduku marosari eduru debba tagilindi. Bail petition vishayamlo ayaniku chokkeduraindi. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. విచారణ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సరికాదంటూ అవినీతి నిరోధక శాఖ తరపు న్యాయవాది చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. కోట్లాది రూపాయల మేర అవినీతి చోటు చేసుకున్నట్లు చెబుతున్న ఈఎస్ఐ కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణల్ని అచ్చెన్నాయుడు ఎదుర్కొంటున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఏసీబీ అధికారుల కస్టడీలో ఆయన కొనసాగుతున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విచారణ ఎదుర్కొంటున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. బుధవారం ఈ పిటిషన్ న్యాయమూర్తుల ముందుకు విచారణకు వచ్చింది. అచ్చెన్నాయుడు సమాజంలో పలుకుబడి ఉన్న నేత కావడం వల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి అవకాశం ఉంటుందని ఏసీబీ తరపు న్యాయవాది వాదించారు. కోట్లాది రూపాయల మేర అవకతవకలతో ప్రమేయం ఉన్న కేసు కావడం వల్ల బెయిల్ ఇవ్వకూడదని చెప్పారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్నారని విచారణ కొనసాగుతోందని వివరించారు. ఈ దశలో బెయిల్ ఇవ్వడం వల్ల విచారణపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏసీబీ తరపు న్యాయవాది అభిప్రాయాలతో హైకోర్టు న్యాయమూర్తులు ఏకీభవించారు. బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్టు అయ్యే సమయానికి ముందే అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఇంటి వద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తీసుకుని రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. ప్రారంభంలో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ అక్కడే విచారణను ఎదుర్కొన్నారు. అనంతరం డిశ్చార్జ్ అయిన ఆయన తన అనారోగ్యం మళ్లీ తిరగబెట్టినట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి బదులుగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా దానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఫలితంగా అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడుతో పాటు ఇదే కేసులో అరెస్టైన నిందితులు రమేష్ కుమార్, మురళి, సుబ్బారావు బెయిల్ పిటిషన్లు కూడా హైకోర్టు న్యాయమూర్తులు తిరస్కరించారు.